ఆర్జిటు ఏరియా ఓసిపిత్రి కృషి భవన్లోని దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు రాజ్ ఠాకూర్ను శాలువాలతో సన్మానించారు. అనంతరం రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ దుర్గామాత ఆశీర్వాదంతో సింగరేణి కార్మిక కుటుంబాలు ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా ఒక అవకాశం ఇద్దాం, మా కుటుంబ సభ్యుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేయి గుర్తుకు ఇద్దాం. దగాపేట తెలంగాణ మోసపోయినాం, ఈరోజు దోపిడీ జరిగింది. ఇక్కడ పాపం అంటే మనకు పాపం చుట్టుకున్నదని, ఆ కుటుంబాల్లో చదువుకున్న వారికి నిరుద్యోగులు అయిపోయి ఉద్యోగాలు లేక ఇలా అష్ట కష్టాలు పడుతూ డిగ్రీ చేసి కూలీ ఉద్యోగాల గురించి 10 లక్షలు పెట్టినాం, ఆత్మహత్యలకు దారేసే వ్యవస్థ సమయం ఒక దారి చూపేటట్టు చేసినటువంటి ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఏదైతే దోపిడీ జరుగుతూ ఉందో, దొరతరం నడుస్తూ ఉందో, చదువుకున్నవాడు ఉండొద్దు, కులాల వైజ్గా కుండలు అమ్ముకోవాలి, బర్రెలు అమ్ముకోవాలి, గొర్రెలు అమ్ముకోవాలి, మేము మాత్రం బాగుండాలి, మా కుటుంబమే బాగుండాలి, మా పాలకులే బాగుండాలి. మేము రాజులైతే మా శాసనసభలంతా సామంతులు, మేము దురాధనం రజాకారులను మరపిస్తామన్న విధంగా చేస్తున్న తీరును ఏదైతే తెలంగాణ సాధన కొరకు ఉద్యమిస్తామో అదే మాదిరిగా రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఆ అమ్మవారు ఏదైతే చెడు మీద విజయం సాధించారు, ఏ రకంగా అయితే రాక్షస సంహారం చేసినారో, ఈరోజు రావణాసురుడిగా ఈ రాష్ట్రాన్ని మొత్తం భక్షిస్తున్నటువంటి రావణాసురుడు, ఆయన తలకాలు పదున్నట్టుగా ఈ ప్రాంతంలో ఉన్న ఒక శాసనసభ్యుడి ఉరి పూర్తిగా అంతమంది ఉందించడానికి ఇలా ప్రతి ఒక్క మాత, ప్రతి ఒక్క చెల్లె, ప్రతి ఒక్క తల్లి మరి ఆ ఓటు అనే ఆయుధంతో ఇలా చెడును జయించి మంచి వైపు ధర్మంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే ఒక అమ్మవారి యొక్క ఆదర్శంతో, ఆ దయతో ప్రతి ఒక్క కార్మిక బంధువు, ప్రతి ఒక్క కుటుంబాలు ఇక్కడ దయచేసి ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగించాలి. ఇలా అధికారం ఉంది, డబ్బు ఉంది అని చెప్పి ఓటుకు 10,000 ఇస్తాం, తాగిపిస్తాం, తిప్పిస్తామని మళ్ళీ బూటకం మాటలు మాట్లాడుతూ ముందుకు వస్తున్న వారిని తరిమికొట్టే ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా అందరికి తెలియజేస్తూ, మరి అందరికి కూడా యావత్ తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఉన్న కార్మిక కుటుంబాలందరికీ కూడా విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.